తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బటరాజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రాల పక్కిరాజు ఆధ్వర్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న బటరాజ కులస్థులకు సహాయంగా ఏలేశ్వరం తిరుమలి పలు గ్రామాలకు 1000 రూపాయలు విలువ చేసే కిట్లను 200 కుటుంబాలకు అందించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బటరాజు సంఘానికి 100000 రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని ప్రతి జిల్లాకు 10 మంది బటరాజు నిరుపేదలకు 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొంతం కనకదుర్గ యువ అధ్యక్షుడు పోసిమంచి నాగరాజు మహిళా అధ్యక్షురాలు షణ్ముఖ బాల త్రిపుర యువకులు తదితరులు పాల్గొన్నారు। మా బట్టాజ కులస్తులందరూ కూడా చాలా వెలిపడిపోయి ఉన్నారు। ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు। లాక్డౌన్ కాలంగా కూడా చాలా ఆర్థిక పరిస్థితులు కష్టపడుతున్నారు। వాళ్ళని ఆదుకోవడానికి నా ఉన్న సహాయంగా నేను ఒక 200 కిట్లు ప్రొవిజన్స్ ప్లస్ కిరాణా సామాన్లు ఒక కూరగాయల 10 రకాలని కిరాణా సామాన్ 10 రకాలు వాళ్ళకి నేను నా స్వయశక్తితో నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను। నేను సంతోషంగా ఉంది। వాళ్ళు ఇంకా ఇబ్బంది పని పడకుండా ఇక్కడ ముందు చాలా సహాయం చేయాలనుకున్నాను। चला हापीचे फिप्स मैं किराणा सामान कुरगा टोटल का मोतम रूपये सुमारे मोतम रिटल तैयार रूंव किट पंपणी डिस्ट्रिब्यूट मैं संगीत सपोर्ट तो अंदर सतोषिस्ट आनंद पड़ता है। आर्थिक कष्टकाल मम्मी आदमी चला चला हापीर अभी सतोष में मैं भावस्था अंदर की बटा संघ कार्यकर्ता अंदर की तूर्पगोदावरी जिला बटा संघ प्रेसिडेंट మా చక్రాల ఫకీర్రాజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చక్రాల ఫకీర్రాజు గారి ఆధ్వర్యంలో ఆయన ఆర్థిక సహాయంతో మా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు మండలం ఏలేశ్వర మండలం మా బట్టరాజు కులస్తులు సుమారు 200 మందికి కిరాణా మరియు కూరగాయలు సుమారు 1000 రూపాయలు ఖరీదు చేసి సామానులు అందించడం జరిగిందండి। ఇంకా తర్వాత మా బట్టరాజు సహాయ నిధి నుంచి సహాయ నిధి ఒకటి ఏర్పాటు చేసి ఆ సహాయ నిధి నుంచి నిరుపేద బట్టరాజులకి గంటకి 1000 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుంది। అలాగే ప్రతి జిల్లాకి 10 మంది చొప్పున మొదటి విడతగా పంచిపెట్టడం జరిగింది। మీ రెండో విడత కూడా పంచిపెట్టడానికి మేము కంకణం కట్టుకున్నాం। అలాగే మూడో విడత కూడా చేస్తామని మేము కోరుకుంటున్నాం।